శ్రీశైలంలో మాజీ ఐఏఎస్ అజయ్ కల్లం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆలయ స్థలాలను ఆక్రమించే ప్రయత్నం చేశారని అజయ్ కల్లంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీశైలం మల్లన్న ఆలయానికి సమీపంలో కుమారస్వామి ఆలయ నిర్మాణం పేరుతో మల్లన్న ఆలయం వెనుక వైపు ఉన్న స్థలాన్ని ట్రస్ట్ పేరుతో దోచుకునే ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డి సర్కారులో అజయ్ కల్లం ప్రధాన సలహాదారుగా పనిచేశారు. ఆ సమయంలో కల్లంకు జగన్ శ్రీశైలం ఆలయానికి పోటీగా సొంతంగా గుడి కట్టుకోవాలని ఆఫర్ ఇచ్చారు. ఇందుకోసం శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉన్న చెరువునే రాసి చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అజయ్ కల్లం ఫౌండర్ ట్రస్టీగా సేనాని సుబ్రహ్మణ్య స్వామి అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ తరపున ఓ ఆలయాన్ని శ్రీశైలంలో నిర్మించాలనుకున్నారు. శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉండే 9 ఎకరాల ఏనుగుల చెరువును రాసి చేశారు. అది కూడా ట్రస్ట్ కాదు, విబి టెక్నోక్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించారు. ఈ సంస్థతోనే ట్రస్ట్ ఆలయ నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. ఈ అరాచకం ఏంటని కొంతమంది భక్తులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ సమయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే శ్రీశైలం ఆలయానికి పోటీగా ప్రైవేట్ ఆలయాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించింది. అయితే శ్రీశైలం ఆలయ స్థలాలను అక్రమంగా కేటాయించడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వైఎస్ఆర్సీ ప్రభుత్వము హిందువుల గుడిలపైన హిందువుల రథాలను కాల్చడం విషయంలో, రాముని విగ్రహంను దోషం చేయడంలో అత్యుత్సాహం చూపించి వాళ్ళ మీద, అంటే చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడం కూడా జరిగింది. అప్పుడు చేసిన ఒక దుర్మార్గమైన చర్య శ్రీశైలంలో ఒక ప్రైవేట్ గుడికి పర్మిషన్ ఇవ్వడం. దీనికి అప్పుడున్న ప్రధాన సలహాదారుడు అజయ్ కల్లంకి ఆయన సంతోషపడడానికి జగన్మోహన్ రెడ్డి గారు అతనికి భూమి కేటాయించి పర్మిషన్లు ఆగమేగాలుగా ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని వెంటనే అప్పుడున్న హిందూ సంస్థలు కొన్ని హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ ఆపించేసి, కానీ ఆ కన్స్ట్రక్షన్ స్టేకి ఇచ్చాను కూడా దుస్సాహంతో పోలీసు సపోర్ట్తో అప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ వెళ్ళి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అప్పుడు లోకల్గా ఉన్న నాయకులపైన, బీజేపీ నాయకులపైన నా మీద కొంత కేసులు బనాయించడం జరిగింది. చర్చిల్లో ప్రార్థనలు, అలాగనే నమాజు చేయడాలు టెంపుల్ పరిసరాల్లో జరగడము చాలా శోచనీయం. దీన్ని ఇప్పుడున్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఆపాలా, హిందువుల మనోభావాలను గౌరవించాలా, అలాగనే ఈ భూమిని కేటాయించిన ఈవో గారి మీద, అలాగే అప్పుడున్న ఎమ్మెల్యే గారిపైన, కమిషనర్ గారిపైన తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసేసుకొని కట్టడాలను వెంటనే ధ్వంసం చేసేసి భూమిని దేవాలయానికి తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. ఎన్ని గొడవలు పంచాయతీలు అయ్యి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా, భక్తులని అనేక రకాలుగా మనోభావాలు దెబ్బతీసే రకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి, వెంటనే వీళ్ళకి ఇచ్చినటువంటి ఎలాంటి పత్రాలు ఇచ్చారు, ఎవరు అలాట్మెంట్ చేశారు, ఎవరు దీన్ని కొలతలేసి వాళ్లకు కొలిచిచ్చారు, దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఎలాంటి త్రిమింగలాలు ఉన్నాయి, వీళ్ళని ఇక్కడ కట్టమని ఎవరు చెప్పారు, ఏ విధమైనటువంటి శాస్త్రబద్ధంగా వీళ్ళు కడుతున్నారో దీనికి చాలా తెలియపరచవలసిన అవసరము ఆ ట్రస్ట్ వాళ్ళకి మరియు దేవద ధర్మద పెద్దల కూడంగా మేము ఒక పిలుపుని తెలియపరుస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాలి,